తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లబిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. పెద్ద ఎత్తున ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. అనంతరం అధికారులకు 3 సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు. ఈ నామినేషన్ కార్యాలయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిత్వం ప్రకటించడం జరిగింది. తరువాత బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాల్లో బీజేపీ ఈ సీటు తీసుకోవడం, తరువాత అనేక పరిణామాలు జరగడం, ఇక్కడ అభ్యర్థిత్వం బలంగా ఉండాలి, తద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏదైతే ఉందో, ఎజెండా ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి అనే ఆలోచనతో కూటమి పెద్దలందరూ ఆలోచన చేసి, కూటమి పెద్దలందరూ సలహా ఒత్తిడి మేరకు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎన్డీఏ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్రం అంతా తెలుసు. మొదటిగా తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిన తర్వాత మొదటి జాబితాలోనే నా పేరు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిత్వం ప్రకటించడం జరిగింది. తరువాత బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాల్లో బీజేపీ ఈ సీటు తీసుకోవడం, తరువాత అనేక పరిణామాలు జరగడం, ఇక్కడ అభ్యర్థిత్వం బలంగా ఉండాలి, తద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏదైతే ఉందో, ఎజెండా ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి అనే ఆలోచనతో కూటమి పెద్దలందరూ ఆలోచన చేసి, కూటమి పెద్దలందరూ సలహా ఒత్తిడి మేరకు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా